ఏంటమ్మా ఇది? ఏ పనికి నువ్వు చేసేది ఏంటి నూర్మయ్య? హాయ్ ఆంటీ, నా సన్ విక్రమ్. హాయ్, హౌ ఆర్ యు? కొంచెం షై టైప్ అన్నమాట. రే అమ్మ, ఇక్కడ మాట్లాడు. మాట్లాడుకోండి బాబు. ఏంటమ్మా మాట్లాడరా? బ్రదర్, ఇందాక కూడా ఒక అమ్మాయి పాట పడింది కదా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమో అండి తెలీదు. వాళ్ళ బ్యాండ్ పేరు ఏమైనా తెలియదు అండి, నాకు ఏ డీటెయిల్స్ తెలియదు. దిస్ ఇస్ ద గర్ల్, ఈ షోకి కావాల్సిన సింగర్. అదే మరి పిచ్చంటే, ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడున్నారో మనకెలా తెలుసు బ్రో? దట్స్ యువర్ ప్రాబ్లం, ఫైండ్ హర్. ఇక్కడున్నావే, బయటికి రా, నీ చావు నా చేతుల్లోనే, రా బయటికి. మొదన స్టెప్స్ వచ్చినోడా, పెళ్ళాన్ని చెప్పడానికి సేతులు ఎలా కొత్తున్నారా, నీ జమ్మడిపోను. అయ్యో పిచ్చి తల్లి, ఇలాంటి యదవని ఎలా పెళ్లి చేసుకున్నావాపా? వద్దండి, నా బిడ్డ కాదే వాడి బిడ్డ, అందుకే మీ ఇద్దరిని కలిపి చంపుతున్నాను. మా బేబీ కూడా ఇలాగే టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బుదులు తిట్టేది. ఎక్కడుందో ఏమైందో, టీవీ సీరియల్ చూస్తుందో లేదో, ఏదో సచ్చినట్టు అడుగుతావండి. ఇక్కడే ఉన్నాక ఏంటమ్మా? నేనున్నాను, ఏడకుండానండి. హాయ్ స్వాతి. హాయ్ తాత. యారా, బేబీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు తాత, నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను. నాతో పనేంటి? అంటే కొంచెం పర్సనల్. ఏదవేంటి తేడాగున్నాడు? ఒక గంటలో వచ్చేద్దాం. వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పనేంటరా? అవునేట్రా పని. అబ్బా ఒక గంటలో వచ్చేస్తాం తాత, పంపించు. కుదరదు. సరే పదా. ఎస్. ఇదిగో పిల్ల, 10 గంటల తర్వాత తలుపు మూసేస్తాం తెలుసుగా. ఇక్కడికి తీసుకొచ్చాడంటే సచ్చినుడు. ఒరే ఆ సూప్ ఏంట్రా, గుడ్లు మింగేసి త్రాసుపోలాగా దించరా. నానమ్మన్రా నీకు. స్వాతి గారు, యూఆర్ రియల్లీ ఆసమ్ అండి. ఈ ఎదవది కూడా ఇటు తాత చూపులా ఉందేటి. ఒరే తప్పురా, అలా చూడకురా. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను. మీకు విషయం చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని. చెప్తే చంపేస్తాను సచ్చినోడా. మీ డెసిషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు, ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దునే చెప్పండి. మనిద్దరం కలిసి. దేవుడా, ఈ ఎదవకి ఇలాంటి మాయదారి బుద్ధి చెమటరా నాయన, తుంపు నాశనం అయిపోతావు. ఎదవ స్వాతి గారు, ఇప్పుడు నేనే ఉన్నానండి బాబు. ఇంకా ఏమన్నాను రా ముదరష్టపోడా, పోయేకాలం బుద్ధులు దోపిడీ చేస్తున్నావు. అరుస్తారేంటండి, ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా. పాడడం ఏంటి? నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుదాం అని వచ్చా, దానికి కూడా ఇంత అరుస్తున్నారు. ఇంతేనా పాటేగా, పాడేద్దాం, నేను ఉన్నానుగా. మీరేంటో, మీ భాష ఏంటో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి. చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు. బాబు బాబు బిల్లు. నేను చూసుకుంటా. బిల్లు కట్టే అంత పెద్దోడి అయిపోయావా? బిల్లా కడితే గుడ్డ, దీని ఓనర్ 1 మంత్ ఊరెళ్ళాడు, ఈడు మన ఫ్రెండ్. సెట్ చేసా ఫ్రీ. నా క్యాంటీన్ ఎలా ఐడిస్ వచ్చిందో. రెసీను ఏట్రాది, జీతాలు దొబ్బుతున్నారుగా. నేను లేకపోయేసరికి బద్ధకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి. బావా, బేబత్త లేదని బాధపడకు బావా, నేనున్నానుగా. ఇన్ని వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చేస్తున్నాడా? సచ్చవరా సచ్చినోడా. ఈ వయసులో నాకు నువ్వు నీకు నేను. ఏంటి తాతగారు, రాకుండా టయానికి వచ్చినట్టున్నాను, బిజీ బిజీగా ఉన్నారు. అదేం లేదమ్మా, కూర్చో. ఎవరి పిల్ల?
నా పేరు స్వాతి, తాతగారింట్లో అద్దెకుంటున్నాను. వయసు 24. మీ వయసు ఎంత మా అమ్మగారు? 16. 100కి తక్కువంత అని అడగలేదండి మీ వయసు. 60కి పైన ఎంత అని అడిగాను. నాకు 45. మోకాళ్ళ దాకా చెప్పారు, మిగతాది మరి రేపు చెప్తారా? ఎందుకు చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు? పిల్లకి నోటు దురిసి ఎక్కివే. నాకా? ఏమ్మా ఎలా వచ్చావు? రాకూడదా అండి, వెళ్ళిపోనా? అబ్బే అదేం లేదు, క్యాంటీన్కి వచ్చావు కదా, ఏమైనా తింటావా అని. అయ్యో వద్దులేండి, మా అమ్మగారు తింటారేమో, పెట్టండి ఫ్రీగా. నా బావ క్యాంటీన్లో ఫ్రీగా తింటానో, ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తానో, నా ఇష్టం, నీకెందుకు? అయ్యో మీకు రక్తపోటుందా మా అమ్మగారు, అలా అరుస్తున్నారేంటి? అబ్బే నాకు అలర్జీ లేవు. షుగర్ కూడా ఉన్నట్టుంది, కళ్ళయ్యి ఉబ్బిపోయాయి. బావా నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి. ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మతి మరుపు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు. ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటావేంటి నువ్వు? పిచ్చా నీకు. సులోచన. సులోచన ఎందుకు అరుస్తున్నావు? సులోచన, సులోచన వాళ్ళ అబ్బాయి అమెరికాలో టాయిలెట్ కొడతాడని చెప్పారు, ఆవిడనా ఆవిడ? బావా ఏంటో మా అమ్మగారు, జబ్బులతో మీరు ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ, మీ కొడుకు అక్కడ, మీలాంటి బతుకు అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి. మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. నేనేమనలేదే, అసలు ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు. తను ఏమన్నా తెలియకుండానే ఇంత హిస్టరీ చెప్తుందా? నువ్వు రా. హలో శర్మ గారు, చెప్పండి. సార్ నేనే, తెలిసిందా అండి ఏమన్నా అమ్మ గురించి? సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఎవరు సార్? తెలీదండి, అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు, ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి. చేయిస్తాను సార్, నేను చేయిస్తాను. అలాగే సార్, అలాగే. ఓకే సార్. అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మని చూసాం కదా, అమ్మ గురించి కనుక్కోమన్నా, కనుక్కున్నావా? అయ్యో మీ పాపేనా? అవునండి. డబ్బా పాలు దీనికేనా? అవును. ఏ నీకు పాలు రావట్లేదా? అయ్యే చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు, పాలు పడటానికి తీవ్రమా, లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా? తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు, వీళ్ళు దిట్టంగా ఉంటారు కదనన్నా. డబ్బా పాలు పెడితే డబ్బా కూతురు అవుద్ది గాని నీకు కాదు. ఒంట్లో జబ్బులు ఏమన్నా ఉన్నాయా కొంపతీసి? చిచి మరేం పిల్ల, చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గానీ మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు. పల్సటి పాలిస్తే పిల్లలకి ఈరోచనాలు అవుతాయి, అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది, అసలు ఎవరు నువ్వు, నీ వయసు ఎంత, నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు, అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం, నీకెందుకు? పాలే పడతాను పెరిగే పెడతాను, నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు, అసలు ఏం తెలుసు నీకు? చిచి నాని బాబుకి 5 ఏళ్ళు వచ్చా కూడా పట్టాను నేను, బడికెళ్ళు వచ్చి అమ్మ అని సంకలు దూరిపోయేవాడు, నాకు తెలుసా అంటదేంటి పిచ్చ మహంది? ఒక నిమిషం పట్టు. హలో ఎవడు? హలో ఆగండి మ్యామ్. శత్తకర్త కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి? సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలా ఉబ్బిపోతాయి, ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు నాకు తెలుసు, అదే నేను మీకు తెలియదు, బట్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ మ్యామ్. అవును సచిన్ కూడా సిగ్గు స్వరం లేకుండా ఎంత కుదిగించేసేవరా, ఉదరిష్ట కూడా. ఒకసారి చెప్పేది వినండి. నీ మంచికే చెప్తున్నాను దుబాయ్, అసలే మాది పెద్ద కుటుంబం, ఏ ఇదిలో అయినా మా చుట్టాలు ఉంటారు, దొరికేవనుకో దీపం పెట్టుతారు మీ ఇంట్లో. తప్పుకో. మ్యామ్ ఒకసారి చెప్పేది.
మొక్కలకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఏంట్రా ఈ హడావుడి, తిన్న పళ్ళెం తీయడానికి దిక్కు లేదు, ఏమైంది ఇవ్వాలా? చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్గా తేడా ఉంటుంది. నీ అంత కాదులే. హాయ్. తలుపు తీయడానికి ఎంతసేపు రా? దా స్వాతి. అమ్మా స్వాతి వచ్చింది. మా అమ్మ సిస్టర్. ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటుంది అనుకున్నా. దుక్కలా బాగానే తిరుగుతుంది. నేను లేకపోయినా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఇంకే నమస్కారం అండి. లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి. అరకిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకరంగానే ఉంటుంది. నన్ను తిట్టాడా పొగిడాడా? అంత లేదు. ఆ ముసలిదాంతో నాకు పోలికేంటి? ఇంట్లోంచి పోయిందంటగా పాపం. ఎత్తికేరా పోతే పోని ముసలిదని వదిలేశారా? నీకే విషయంలో తెలుసు? ఆవిడ వెళ్ళిపోయిన సంగత, మీరు వదిలేసిన సంగత? మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మ. చంటి గారు చెప్పారండి, ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ. మీరెళ్ళి మాట్లాడుకోండి, లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అలాగే ఆంటీ. డాడీ నానమ్మ. దాస్వాతి, ఇది డైనింగ్ రూమ్, పైకి వెళ్తే నా బెడ్రూమ్. ఈ గది మూసిందేంటి? అది మా నానమ్మ రూమ్. చూడొచ్చు ఒకసారి? అంటే మా నానమ్మ లేదు కదా, బాగోదేమో. అవునులే, బాగోదు. ఈ మధ్య మా నానమ్మ పోయింది. ఓ ఐఎమ్ సారీ. పర్లేదు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే. అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్ తో కలిసిపోయి కేవలం ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకి తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళెంత ముదర్లంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది. చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గుడిగడ్డు పెట్టుకుంది. ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా?
నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటుంది. నీసు వాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి వచ్చేసావు నాని బాబు. అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్రెండ్ నానా, మా బ్యాండ్ లో కొత్త సింగర్, మంచి అమ్మాయి, కొంచెం మెంటల్ కూడా. రండి, భోంచేద్దురు. నాకేం ఆకలి లేదు.